నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కీలక నిర్ణయం తీసుకున్న బైడెన్, ప్రవాసీలకు మేలు. మళ్ళీ కలవరం, రోజుకు 20,000 దాటుతున్న కొత్త కేసులు. శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న రైతులు మోడీ పదవికాలం ముగిసే వరకు పోరాటం. తగ్గుతున్న చమురు డిమాండ్ 5 నెలల కనిష్టానికి చేరువ. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్, సుప్రీంలో వ్యాజ్యం దాఖలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ H1B వీసాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాలపై అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిబంధన అమలును మరింత జాప్యం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. May 14 వరకు దాని అమలును నిలిపివేస్తున్నట్లు కార్మిక శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగాన్ని ఆశించే ప్రవాసీలకు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. స్వదేశీలను మెప్పించడానికి ట్రంప్ విదేశీ నిపుణులకు కనీస వేతన నిబంధనను తీసుకొచ్చారు. దీనివల్ల సంస్థలు వేతనాల భారం తగ్గించుకోవడానికి, విదేశీ ఉద్యోగుల స్థానంలో స్వదేశీలను నియమించుకోవడానికి మొగ్గు చూపుతాయన్నది ఆయన వాదన. అయితే విదేశీ నిపుణులను పెద్ద ఎత్తున నియమించుకునే సంస్థల నుంచి దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మరోవైపు ప్రవాసీల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బైడెన్ తాజా ఆదేశాలు వారికి ఊరటనిచ్చాయి. అయితే బైడెన్ సర్కార్ నిర్ణయాన్ని ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఫైర్ సంస్థ వ్యతిరేకించింది. ట్రంప్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన నిబంధన అమెరికా ఉద్యోగులకు భద్రతనిస్తుందని, దాన్ని అమలు చేసుకోవడం వల్ల ఇప్పటికే కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన వారి కష్టాలు మరింత ఎక్కువవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మళ్లీ కలవర పెడుతోంది. దాదాపు 80 రోజుల తర్వాత మళ్లీ రోజువారీ కేసుల సంఖ్య 25,000కు చేరువైంది. 24 గంటల వ్యవధిలో 8.40 లక్షల మందికి పరీక్ష నిర్వహించగా 24,882 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 8.40 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 24,882 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక రోజువారీ కేసులివే. చివరిసారిగా గతేడాది డిసెంబర్ 20 26,624 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ల సంఖ్య 1,13,33,728కి చేరింది. ఇదే సమయంలో 19,957 మంది వైరస్ నుండి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1,09,73,260 మంది కోవిడ్ను జయించారు. రికవరీ రేటు 96.82% ఉంది. అయితే గత కొద్ది రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉండటంతో దేశంలో క్రియాశీల కేసులు మళ్ళీ 2 లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,02,022 యాక్టివ్ కేసులుండగా, ఈ రేటు 1.78% పెరిగింది. ఒక గడిచిన 24 గంటల్లో మరో 140 మంది వైరస్కు బలయ్యారు. తాజా మరణాలతో దేశంలో మొత్తం 1,58,446 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా ఉద్యమం సాగిస్తున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు. మోడీ పదవీకాలం ముగిసే వరకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వ పదవీకాలం ముగిసే వరకు పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న రైతులు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో శాశ్వత నివాసాలు నిర్మించుకుంటున్నారు. ఢిల్లీ హరియాణా మార్గంలోని ట్రికీ సరిహద్దు వద్ద ఇటుకలతో ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పటికే 25 లక్షల నిర్మాణాలు పూర్తవగా, రానున్న రోజుల్లో 1,000 నుంచి 2,000 ఇళ్లను నిర్మించుకోనున్నట్లు కిసాన్ సోషల్ ఆర్మీ నాయకుడు అనిల్ మాలిక్ తెలిపారు. ట్రికీతో పాటు ఇతర సరిహద్దుల్లోనూ ఇలాంటి నిర్మాణాలే జరుగుతున్నాయి. ఇటుకలు సిమెంట్ కొనుగోలు చేసి రైతులే నిర్మించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో గతేడాది నవంబర్ నుండి రైతున్నలు ఢిల్లీ శివార్లలో బైఠాయించిన విషయం తెలిసిందే. సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు.
చట్టాలను కొంతకాలం పాటు నిలిపివేస్తామని వాటిల్లో సవరణలు చేస్తామని కేంద్రం చెబుతుంది. అయితే రైతులు మాత్రం ఇందుకు అంగీకరించట్లేదు. పూర్తిగా రద్దు చేయాలని అప్పటిదాకా ఉద్యమం విరమించేది లేదని కరాఖండిగా చెప్పారు. గడిచిన 5 నెలలతో పోలిస్తే ఫిబ్రవరిలో ఇంధన డిమాండ్ అత్యంత కనిష్టాన్ని నమోదు చేసింది. గత సెప్టెంబర్ నుండి దేశంలో పెట్రోల్ ధర మండిపోతుండగా అప్పటి నుండి చమురు డిమాండ్ తగ్గిపోతోంది. పెట్రోలియం శాఖ అనుబంధ సంస్థ పీపీఏసీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో వినియోగం 4.9% మేర తగ్గి 17.02 మిలియన్ టన్లకు దిగివచ్చింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో 4.6% మేర వినియోగంలో తగ్గుదల కనిపించింది. ఇంధన ధరల్లో క్షీణత సహా కరోనా తగ్గుముఖం పడితే అసలు వినియోగం ఎంత ఉందో తెలిసొచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దావా దాఖలైంది. వారిని సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా గుర్తించి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రిపక్ కన్సల్ అనే న్యాయవాది మరికొందరు దావా వేశారు. వారికి సామాజిక విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా గుర్తించి రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ రిపక్ కన్సల్ అనే న్యాయవాది మరికొందరు దావా చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ టోపన్నలతో కూడిన ధర్మాసనం విచారణ స్వీకరించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో 2020 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. కీలక నిర్ణయం తీసుకున్న బైడెన్, ప్రవాసీలకు మేలు. మళ్ళీ కలవరం, రోజుకు 20,000 దాటుతున్న కొత్త కేసులు. శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న రైతులు మోడీ పదవికాలం ముగిసే వరకు పోరాటం. తగ్గుతున్న చమురు డిమాండ్ 5 నెలల కనిష్టానికి చేరువ. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్, సుప్రీంలో వ్యాజ్యం దాఖలు. ఇవి ఇవాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీకారం.